తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏకేశ్వరం మండలం అప్పన్నపాలెం రహదారిలో వ్యాయామ కళాశాలలో ఉన్న హనుమాన్ విగ్రహం యొక్క చేతిని 3 రోజుల క్రిందట గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతాన్ని టీడీపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప, టీడీపీ సీనియర్ నాయకులు నెహ్రూ నవీన్, పరుపుల రాజా మరియు యనమల కృష్ణుడు పరిశీలించారు. టీడీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లేసరికి హనుమాన్ విగ్రహం పూర్తిగా తొలగించడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందువులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారని, హిందూ దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఆలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వరదలకు చాలా వంతెన్లు దెబ్బతిన్నాయని, వాటిని పునర్నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అనంతరం అప్పన్నపాలెం కాజ్వే వంతెనను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఒక 30-35 సంవత్సరాల కిందట బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. అంటే ఆ బ్రిడ్జ్ ఇలా కొట్టుకుపోవడం దిగిపోయింది. దీని కారణం ఏంటంటే ఫ్లడ్ చాలా స్పీడ్గా రావటం, అధికారులు కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్గ చేయకపోవడం వల్ల ఇలా చాలా మండలాలు ఇలా మునిగిపోవడం జరిగింది. మొదటి నుంచి చెప్తున్నాం, ఈస్ట్ గోదావరి సంబంధించి ఎస్సీని కూడా వేయలేదని చెప్పాం. అంటే ఎవరో ఒకరు మానిటర్ చేసే బాధ్యత తీసుకోకుండా ఫ్లడ్ వచ్చినప్పుడు ఒకేసారి వదిలిపెట్టినందుకు ఇలాంటి బ్రిడ్జ్లు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది, గళ్ళు పడిపోయే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఆర్గనైజేషన్ దేంట్లోని కూడా ఏ డిపార్ట్మెంట్లో ఆర్గనైజేషన్ లేదు. సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇలాంటి బ్రిడ్జ్ కట్టాలంటే ఎవరి తరం కాదు. ఆ రోజు ఏదో పెద్దలు కట్టారు, ఇలా 2 మండలాలు కూడా కలిసి ఇలా గ్రామాలన్నీ ఇటు రావడం అటు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ బ్రిడ్జ్ దెబ్బతింది, దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి విగ్రహాలు కూడా మరి ఈ ప్రాంతంలో మరి మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. మరి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఇదంతా కూడా ఇది జిమ్ ఇది ఇలాంటి ప్రాంతంలో కూడా వచ్చి కొట్టారంటే చాలా బాధగా. ఒక 30 ఇలాంటి బ్రిడ్జ్ కట్టాలంటే ఎవరి తరం కాదు. ఆ రోజు ఏదో పెద్దలు కట్టారు, ఇలా 2 మండలాలు కూడా కలిసి ఇలా గ్రామాలన్నీ ఇటు రావడం అటు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ బ్రిడ్జ్ దెబ్బతింది, దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి విగ్రహాలు కూడా మరి ఈ ప్రాంతంలో మరి మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. మరి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఇదంతా కూడా ఇది జిమ్ ఇది ఇలాంటి ప్రాంతంలో కూడా వచ్చి కొట్టారంటే చాలా బాధగా.